టీబీను కలిగించే బ్యాక్టీరియాను మైకోబ్యాక్టీరియా క్షయ వ్యాధి అని పిలుస్తారు. ఈ వ్యాధి సాధారణంగా ఊపిరితిత్తులలో సంభవిస్తుంది. క్షయ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి సోకిన వారికి 3 వారాలకు పైగా దగ్గు, బరువు తగ్గటం, అలసట, జ్వరం, రాత్రి చెమటలు పట్టడం, చలి, ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవటం, ఆకలి లక్షణాలు కలిగి ఉంటారు. 3 వారాలకు పైగా మీరు ఈ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న డాట్స్ టీబీ కేంద్రాన్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ఇది ఏ వ్యక్తికైనా సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి బహిరంగంగా దగ్గిన, తుమ్మిన, వ్యాధికి కారణమైన సూక్ష్మక్రిములు గాలిలో వ్యాపించినప్పుడు ఈ క్రిములను ఎవరైనా పీల్చుకుంటే వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. చిన్నపిల్లలకు ఈ వ్యాధి రాకుండా బీసీజీ టీకా ఇస్తారు. టీబీ సోకిన వ్యక్తి క్రమం తప్పకుండా మందులు తీసుకున్నట్లయితే వ్యాధి నయం అవుతుంది. టీబీ సోకిన వారు క్రమం తప్పకుండా 6 నెలల వరకు మధ్యలో ఆపకుండా 6 నెలల పాటు మందులు వేసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వారి దగ్గర టీబీ పేషెంట్లు దగ్గిన, తుమ్మిన త్వరగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం భారతదేశం అత్యధిక టీబీ పేషెంట్లు ఉన్న దేశంగా గుర్తించబడింది. పల్మనాలజిస్ట్ని సంప్రదించినట్లయితే 6 నుంచి 9 నెలల వరకు చికిత్స పొందవచ్చు.